యావత్ భారతదేశంలో కొన్ని రోజు ముందు ఒక మూవీ రిలీజ్ అయింది. ద కాశ్మీర్ ఫైల్ మూవీ. ఆ మూవీని చూడడానికి భారతదేశ ప్రజలు చాలా వరకు ఉత్సాహంతోనే థియేటర్లోకి వెళ్తున్నారు, మూవీ చూస్తున్నారు. చాలా మంచిగా రెస్పాన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఈ మూవీ ఏ విధంగా ఉంది, దీంట్లో నిజం చూపెడుతున్నారు. చాలా వరకు మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ చూసేవాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. మన తెలంగాణలో కూడా దాదాపు థియేటర్లో ఈ మూవీ రిలీజ్ అయింది, హౌస్ఫుల్ కూడా పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారు ద కాశ్మీర్ ఫైల్ మూవీని ట్యాక్స్ ఫ్రీ చేయాలని నేను మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఈ మూవీ కాశ్మీర్లో జరిగిన దౌర్జన్యం దానిపైన ఈ మూవీ ఉంది. కాశ్మీర్లో పండితులపైన కానీ హిందువులపైన కానీ ఏ విధంగా అక్కడోళ్ళు ఈ టెర్రరిస్టులు దౌర్జన్యం చేసినారు ఈ మూవీలో చూపెట్టినారు. అందుకోసం ముఖ్యమంత్రి గారు మీరు మన తెలంగాణలో ట్యాక్స్ ఫ్రీ చేస్తే చాలా బాగుంటుందని, వేరే వేరే స్టేట్ వాళ్ళు కూడా మీకు ఫాలో అవుతారు. అరే తెలంగాణలో ఈ మూవీని ట్యాక్స్ ఫ్రీ చేసినారు, మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు కూడా ఈ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తారు. అదేవిధంగా ఈ మూవీని చాలా వరకు రాజకీయ నేతలు చూస్తున్నారు, ఫ్యామిలీ సహా. మీరు కూడా మీ ఫ్యామిలీ సహా ఈ మూవీని చూడాలని నేను మీకు కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఈ మూవీ చూస్తే ఇవాళ మీరు ఎవరితో దోస్తానా పెట్టుకోవాలి, ఎవరితో దోస్తానా పెట్టుకోకూడదు మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు మన తెలంగాణలో, మన తెలంగాణ భారతదేశంలో కాదు పాకిస్తాన్లో కలపాలని ఈ కాసిం రిజ్వీకి ఫాలోవర్గా ఉన్నాయి ఎంఐఎంఓలు. అసలు వీళ్ళు దేశభక్తుల, దేశద్రోహిల మీకు తెలుస్తుంది. అందుకోసం వీళ్ళు నిజం రూపం ఆ మూవీలో చూపెట్టినారు. ఈ టోపీ పెట్టుకోలు నిజం రూపం ఆ మూవీలో చూపెట్టినారు. అందుకోసం మీరు మీ ఫ్యామిలీ సహా ఈ మూవీ చూస్తే మీకు కొద్దిగా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. యావత్ భారతదేశంలో కొన్ని రోజు ముందు ఒక మూవీ రిలీజ్ అయింది, ద కాశ్మీర్ ఫైల్ మూవీ. ఆ మూవీని చూడడానికి భారతదేశ ప్రజలు చాలా వరకు ఉత్సాహంతోనే థియేటర్లోకి వెళ్తున్నారు, మూవీ చూస్తున్నారు. చాలా మంచిగా రెస్పాన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఈ మూవీ ఏ విధంగా ఉంది, దీంట్లో నిజం చూపెడుతున్నారు. చాలా వరకు మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ చూసేవాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. మన తెలంగాణలో కూడా దాదాపు థియేటర్లో ఈ మూవీ రిలీజ్ అయింది, హౌస్ఫుల్ కూడా పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారు ద కాశ్మీర్ ఫైల్ మూవీని ట్యాక్స్ ఫ్రీ చేయాలని నేను మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఈ మూవీ కాశ్మీర్లో జరిగిన దౌర్జన్యం దానిపైన ఈ మూవీ ఉంది. కాశ్మీర్లో పండితులపైన కానీ హిందువులపైన కానీ ఏ విధంగా అక్కడోళ్ళు ఈ టెర్రరిస్టులు దౌర్జన్యం చేసినారు ఈ మూవీలో చూపెట్టినారు. అందుకోసం ముఖ్యమంత్రి గారు మీరు మన తెలంగాణలో ట్యాక్స్ ఫ్రీ చేస్తే చాలా బాగుంటుందని, వేరే వేరే స్టేట్ వాళ్ళు కూడా మీకు ఫాలో అవుతారు. అరే తెలంగాణలో ఈ మూవీని ట్యాక్స్ ఫ్రీ చేసినారు, మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు కూడా ఈ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తారు. అదేవిధంగా ఈ మూవీని చాలా వరకు రాజకీయ నేతలు చూస్తున్నారు, ఫ్యామిలీ సహా. మీరు కూడా మీ ఫ్యామిలీ సహా ఈ మూవీని చూడాలని నేను మీకు కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఈ మూవీ చూస్తే ఇవాళ మీరు ఎవరితో దోస్తానా పెట్టుకోవాలి, ఎవరితో దోస్తానా పెట్టుకోకూడదు మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు మన తెలంగాణలో, మన తెలంగాణ భారతదేశంలో కాదు పాకిస్తాన్లో కలపాలని ఈ కాసిం రిజ్వీకి ఫాలోవర్గా ఉన్నాయి ఎంఐఎంఓలు. అసలు వీళ్ళు దేశభక్తుల, దేశద్రోహిల మీకు తెలుస్తుంది. అందుకోసం వీళ్ళు నిజం రూపం ఆ మూవీలో చూపెట్టినారు. ఈ టోపీ పెట్టుకోలు నిజం రూపం ఆ మూవీలో చూపెట్టినారు. అందుకోసం మీరు మీ ఫ్యామిలీ సహా ఈ మూవీ చూస్తే మీకు కొద్దిగా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను.